నా ప్రియాతి ప్రియమైన నెక్స్మణి కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా మన బ్రతుకులలో మార్పు కోసం చట్టబద్ధంగా విషయం తెలుసుకోవడానికి మనం సమావేశమయ్యాం మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం కూడా డబ్బు సంపాదించడం అనేటటువంటిది మన జన్మసిద్ధ అధికారం మన బర్త్ రైట్ అయితే డియర్ ఫ్రెండ్స్ మనం చేస్తున్నటువంటి పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా కేవలం రెండే రెండు పనులండి ఒకటి కంపెనీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ పదిహేడు వందల రూపాయలు ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ మీకు తెలిసిన తెలియని వ్యక్తులు ఎవరితోటైనా సరే మీరు మాట్లాడవచ్చు డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ మీకుందాం ఎవరైతే ఉంది అంటారో వాళ్ళతోటి మనం ఉందాం ఈ భూమి మీద మనం గనక ఒక ఐదు మందిని అంటే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనేదే మెయిన్ ప్రధానమైంది సో ఐదు మంది కోసం మనం యాభై మందికి చెప్దాం ఐదు వందల మందికి చెప్దాం డబ్బు సంపాదించాల్సిన ఆలోచన కానీ అవసరం కానీ మీకు ఉందా ఉంది అంటే మనం అసోసియేట్ అయిదాం వాళ్ళతో ఇంతే ఫ్రెండ్స్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఇక్కడ మనం ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు ఇక్కడ పీవీ బీవీ లేదు సో మిత్రులారా మరి సిస్టమ్ టోటల్ మీకు ప్రజెంటేషన్ నేను ఇస్తాను మరి నేను ఎవరు అనే విషయం మీకు తెలియాలి కాబట్టి ఈ కంపెనీ నాది కాదు ఫ్రెండ్స్ నేను మీలాంటి వ్యక్తిని అయితే నేను ఒక ముప్పై సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్లో కుమారస్వామి లాగా తిరిగాను అన్నమాట ఈ సిస్టమ్ నాకు పరిచయం అయిన తర్వాత ఎక్కడికి తిరగకుండా పద్దెనిమిది నెలల కాలంలో నేను ఏం చేశానో మీకు చెప్తాను తిరగడం ఆగిపోయిందండి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఇది పక్కా ఉద్యోగమే పక్కా వ్యాపారమే అయితే ఫ్రెండ్స్ కేవలం పదిహేడు వందల డెబ్బై రూపాయలు ఇది ఇన్వెస్ట్మెంట్ కాదండి ఇది ప్రైమ్ మెంబర్షిప్ దీని ద్వారా నేను పొదుపు చేసుకుంటే నెలకు ఒక రెండు వందల రూపాయలు అనుకున్న సంవత్సరంలో ఇరవై నాలుగు వందలు పది సంవత్సరాలకు ఇరవై నాలుగు వేలు నాకు డబ్బు పొదుపు అయిపోతా ఉంది యాజ్ ఏ యూజర్గా కానీ నేను వచ్చింది ఇందులో యూజర్ కమ్ అర్నర్ నేను డబ్బు సంపాదించడానికి వచ్చాను సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ పద్దెనిమిది నెలల కాలంలో నాతోటి ఏం జరిగిందో నేను మీతోటి అది షేర్ చేసుకుంటాను మన టీంలో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా గ్యారంటీడ్ సక్సెస్ అండి జిఎస్టి టీం అనేది గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్ మన టీంలో ఫెయిల్ అవుతుంది కుదరదు కానీ ఫెయిల్ కావాలని వాళ్ళు అనుకుంటే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీరు స్క్రీన్షాట్ చేసుకోండి యాజ్ ఏ సీనియర్గా మీకు ఎవరైతే పరిచయం చేశారో అతను చెప్పినటువంటి విషయాలను మీరు పరిగణనలో తీసుకొని ప్రాపర్ ఛానల్లో మీరు వర్క్ చేయండి గా మీరు వర్క్ చేయండి అయితే మై డియర్ ఫ్రెండ్స్ నేను నా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేస్తూ ఉన్నా సో నేను మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది అంటే పద్దెనిమిది నెలల క్రితం రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు నా ఫ్రెండ్ నాకు చెప్పినప్పుడు నేను అదే ఆలోచన చేశాను పదిహేడు వందల డెబ్బై రూపాయలతో నేను ఏమీ వ్యాపారం చేయలేను కానీ ఇక్కడ అక్షరాల ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నప్పుడు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నప్పుడు నేను ప్రతి ఒక్క వ్యక్తిని నాకు తెలిసినటువంటి లిస్టులో అందరినీ అడుగుతూ వచ్చా చెప్తూ వచ్చా సో మా సీనియర్స్ నాకు చెప్పారు తొంభై రోజులు మీరు రెగ్యులర్గా మీటింగ్కు రాండి ఆ రోజుల్లో మాకు రాత్రి తొమ్మిది ఉదయం తొమ్మిది అండి హిందీలో జరిగాయి చూడండి ఫ్రెండ్స్ వెంటనే ప్రైమ్ మెంబర్ అయిపోయా మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ ఈ పదిహేడు వందల కూడా కంపెనీకి పేమెంట్ చేసిన సీనియర్కి ఇవాళ కంపెనీకి పేమెంట్ చేసేసా కంపెనీ నాకు గా ఇన్వాయిస్ ఇచ్చేసింది పదిహేను వందల కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ ఎయిటీన్ టూ సెవెంటీ జిఎస్టీ సెవెంటీన్ సెవెంటీ ఇది మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కంపెనీ యొక్క ఇన్వాయిస్ సో మిత్రులారా ఈరోజు మీ చేతిలోనే ఉంది ఎన్నో ఖర్చు పెడుతున్నాం డబ్బులు కాబట్టి ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ప్రీమియం తీసుకోవడం ద్వారా కంప్లీట్ యాప్ను మనం యూజ్ చేసుకోవచ్చు యాజ్ ఏ యూజర్గా మరి ఆ తర్వాత గమనించినట్లయితే ఈరోజు నేను ఒక రిటైర్మెంట్ని ప్లాన్ చేసుకున్నా మీరు కూడా చేసుకోవచ్చు మరి మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు చేస్తున్న వ్యాపారంలో ఇది మీకు ట్యాలీ చేసుకోండి నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు చేస్తున్న ప్రొఫెషన్ తోటి ట్యాలీ చేసుకోండి ఇప్పుడు చార్ట్ చూశాం కదా ఫ్రెండ్స్ మనం ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే చార్ట్ చూసాం సో నేను ఒక ఐదు నా సీనియర్ నాకు చెప్పింది అదే నేను మీకు అదే చెప్తున్నాను ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అంటే నేను ఈరోజు వరకు యాభై ఆరు మంది సైన్ అప్ అయ్యారండి అందులో ముప్పై మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు అంటే పదిహేడు వందల డెబ్భై రూపాయలు అయితే ఇక్కడ ఎప్పుడైతే నేను ఈచ్ వన్ టీచ్ ఫైవ్ చేశానో వాళ్ళకు హెల్ప్ చేశాను అంటే ఇది ఎవ్వరం వచ్చినా ఈ వర్క్ చేయాల్సిందే అయితే మనం ఐదు మంది కోసము యాభై మందికి చెప్దాం ఐదు వందల మందికి చెప్దాం వాట్ ఈస్ ద ప్రాబ్లం డబ్బు పొదుపు చేసుకోమని చెప్దాం ఆ తర్వాత నచ్చుతే డబ్బు సంపాదించుకోమని చెప్దాం చేసిందే చెప్పాలి చెప్పేదే చేయాలి అయితే పర్యావసానం ఏం జరిగింది పద్దెనిమిది నెలల కాలంలో ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అంటే చూడండి ఫ్రెండ్స్ పైన లెఫ్ట్ సైడ్ పైన మీరు చూసినట్లయితే అరవై ఐదు వేల ఏడు వందల ఒక్క మంది మెంబర్స్ ఏంది మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఇంటి దగ్గర ఉండి పని చేస్తున్నా నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కరోనా కానీ తెలియదు కూడా హ్యాపీగా డబ్బులు వస్తున్నాయి అంతకుముందు ముప్పై సంవత్సరాలు కుమారస్వామి లాగా తిరిగా ఊరూరు తిరిగా ప్రోడక్ట్లు అమ్మా డోర్ టు డోర్ చేసా అలసిపోయా నేను కాబట్టి నాకు ఇది ఎంతో ఉపశమనం ఇచ్చింది ఇంటి దగ్గర కూర్చొని చేసుకోండి ఓకే చాలా బాగుంది సో రెగ్యులర్గా మా సార్ చెప్పింది నేను ఫాలో అవుతూ వచ్చాను సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి నేను నా లైఫ్ డిజైన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫైవ్ ఇయర్స్ నేను ప్లాన్ చేసుకున్నాను మీరు వన్ ఇయర్ కూడా చేసుకోవచ్చు టూ ఇయర్స్ కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కేరియర్ ఇది ఐదు ఇరవై ఐదు అండి చార్ట్ ప్రకారంగా ఆ తర్వాత నూట ఇరవై ఐదు అండి ఆ తర్వాత ఆరు వందల ఇరవై ఐదు అండి ఈ చార్ట్ అయితే ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు మనం చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అయితే ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు అండి అంటే పది లెవెల్స్ అండి ఇవి పది లెవెల్స్ అంటే ఒక్కొక్క లెవెల్ ఆరు నెలలు అండి ఐదు అంటే ముప్పై కంప్లీట్ అయిపోయిందండి ఇరవై ఐదు అంటే ఎనభై ఒకటి ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి నూట ఇరవై ఐదు అంటే నూట డెబ్బై తొమ్మిది ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి అంటే చూడండి పద్దెనిమిది నెలలకు పద్దెనిమిది నెలల వరకు అయిపోయింది ఇక్కడ ఇక నేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను ఆరు వందల ఇరవై ఐదు కంప్లీట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు గమనించినట్లయితే ఆల్రెడీ నాలుగు వందలు కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పదమూడు వందల మంది ఇక్కడ రెడీగా ఉన్నారండి సో డియర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ సో ఈ విధంగా కాకుండా ఇదే కాకుండా అదనంగా ఐదు ఇరవై ఐదు వాళ్ళకి కనుక మనం హెల్ప్ చేసినట్లయితే ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ అనుకున్నాం కదా హెల్ప్ ఫైవ్ చేసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ అది కూడా నేను అచీవ్ అయ్యా అది ఎక్స్ట్రా ఇన్కమ్ అతనికి వచ్చిన ఇన్కంలో టెన్ పర్సెంట్ వస్తుంది ఇక మిత్రులారా ఫ్రంట్ లైన్లో ఐదు ఒక్కొక్క లెవెల్లో ఒక్కరు వస్తే ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు ప్రైమ్ మెంబర్లు అయితే సిల్వర్ రాయల్టీ సిల్వర్ రాయల్టీ అంటే రాత్రి పన్నెండు గంటల తర్వాత మన టీంలో వచ్చినటువంటిది వన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇట్స్ కాల్డ్ సిల్వర్ రాయల్టీ ఈ మంత్ కంపెనీ రెస్ట్ ఫ్రెష్గా ఇప్పుడు సిల్వర్కు జీతాలు కూడా పెట్టిందండి అంటే బయట మనం జీతం తీసుకుంటే ఇన్సెంటివ్ వస్తుంది ఇక్కడ ఇన్సెంటివ్ తీసుకుంటే జీతం వస్తుంది వాట్ ఏ వండర్ఫుల్ నెక్స్ట్ మంత్లో మనకు తెలుస్తుంది ఎంతెంత ఒక్కొక్కరి వన్ పర్సెంట్ పక్కన పెట్టి ఇవ్వడం జరుగుతుంది అంటే శాలరీస్ కూడా వచ్చాయి డైరెక్ట్ సెల్లింగ్లో సో మిత్రులారా మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి నేను రెండు వేల ఇరవై నాలుగు లోపల నా చార్ట్ ఇది అయిపోతుంది దానికి నేను ఏం చేయట్లేదండి రోజు ఇదే పని ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట చెప్పిందే చెప్పడం మీరు కూడా చెప్పిందే చెప్పాలి కొత్తది ఏం లేదు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు తెలుసుకోవడానికి వచ్చారు నేర్చుకోవడానికి మీరు నేర్చుకున్నాక రోజుకు ఒక్కరికి నేర్పిస్తారా రోజు వంద మందికి నేర్పిస్తారా ఐజు విష్ మీ ఇష్టం సో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద రిటైర్మెంట్ ఇప్పుడు మీరు చెప్పండి మీరు చేసే ఉద్యోగంలో మీరు చేసే వ్యాపారాన్ని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఏమవుతారు నేను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఐదు శాతం జనాలలోకి నేను వెళ్తున్నా మీకు అవకాశం ఉంది తొంభై ఐదు శాతం జనాలంటే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంటే కష్టాలల్లో ఉట్టడం కష్టాలల్లో వెరగడం కష్టాలల్లో సావడం ఇది మిడిల్ క్లాస్ యొక్క డెఫినేషన్ నేను మధ్య ఉండే నా తాత ముత్తాతలు మధ్యతరగతే కానీ నా శేష జీవితం మధ్య తరగతిలో ఉండదు నా నెక్స్ట్ జనరేషన్ మధ్య తరగతిలో ఉండదు హ్యాపీ లైఫ్ ఇకపోతే మిత్రులారా మరి ఇప్పుడు చేస్తున్న పనికి ఇప్పుడు ఏమైనా ప్రజెంట్ బెనిఫిట్ ఉందా ఎస్ నేను పదిహేడు వందల డెబ్బై తోటి ప్రైమ్ మెంబర్ అయ్యానండి టోటల్ అర్నింగ్ రిపోర్ట్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఈరోజు ఈ క్షణం వరకు ఈరోజు ఈ క్షణం వరకు నాకు వచ్చినటువంటి డబ్బులు ఫ్రెండ్స్ అక్షరాల మీరు గమనించండి ఇక్కడ ఆరు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయల ముప్పై ఆరు పైసలు పద్దెనిమిది నెలల కాలంలో అంటే పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి నేను ప్రైమ్ మెంబర్ అయ్యి నేను నేర్చుకుంది చెప్పడం ద్వారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ నేను ఇత్తనం పెట్టడం ద్వారా చెట్ అయింది ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మీకు నేను ఇంకొక విషయం చెప్పాను ఏమని సార్ బయట మన జీవితంలో జీతం తీసుకుంటే ఇన్సెంటివ్ వస్తుంది ఇక్కడ ఇన్సెంటివ్ తీసుకుంటే జీతం వస్తుంది నేను సిల్వర్ అండి నేను సిల్వర్ కాబట్టి రెండు వేల ఐదు వందలు తీసుకోవాలండి గోల్డ్ అయితే ఐదు వేల రూపాయలు తీసుకోవాలండి చూద్దాం ఎంత వచ్చిందో ఇప్పుడు పన్నెండో తారీఖు అండి ఇంకా రాత్రి ఇంకా రెండు గంటల టైం ఉంది మూడు గంటలు ఈ పన్నెండు నెలల పన్నెండు రోజుల కాలంలో నేను ఆల్రెడీ రెండు వేల ఐదు వందలు తీసుకోవాలి ఐజ్ ఎ సిల్వర్గా గోల్డ్ అయితే ఐదు వేల రూపాయలు తీసుకోవాలండి నేను ఆల్రెడీ ఇప్పటికీ ఏడు వేల ఇరవై ఒక్క రూపాయలు తీసుకున్నా అంటే ఐఆమ్ ద ఎలిజిబుల్ ఆఫ్ సిల్వర్ రాయల్టీ సిల్వర్ శాలరీ నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలుగుతారు నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలుగుతారు సో ఆ విధంగా సిల్వర్ అయితే రెండు వేల ఐదు వందలు గోల్డ్ అయితే ఐదు వేలు డైమండ్ అయితే ఇరవై వేల రూపాయలు సో మిత్రులారా ఈ విధంగా మనం ఇన్సెంటివ్ తీసుకుంటే కంపెనీ టర్నోవర్లో డిస్ట్రిబ్యూషన్ ఉంది దాని తర్వాత మూడు నెలల యావరేజ్ ఇన్కమ్ మనం చూద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ త్రీ మంత్స్ యావరేజ్ ఇన్కమ్ కనుక మనం చూసినట్లయితే వన్ టూ త్రీ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ మూడు నెలల నా యావరేజ్ ఇన్కమ్ ఎంత వచ్చింది మీకు వస్తుంది నాకు వచ్చినప్పుడు మీకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్షరాల ఇక్కడ చెప్తా ఉంది వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ అంటే అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ థౌ వన్ ల్యాక్ ఫిఫ్టీ అనుకోండి అంటే యాభై వేల రూపాయలు మనకు పర్ మంత్ ఇక్కడ వర్కౌట్ అవుతూ ఉంది అంటే ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి నేను ప్రైమ్ మెంబర్ అయ్యి ఈ భూమి మీద నేను ఒక ఐదు మందిని తీసుకొచ్చి వాళ్ళకు నేను హెల్ప్ చేయడం ద్వారా నవ్ ఐఆమ్ గెటింగ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ విచిత్రం ఏంది నేను ఇంట్లో ఉండి కూర్చొని పని చేస్తున్నా మీరు ఇంట్లో కూర్చొని పని చేయండి నేను గిట్ల గిట్ల చేసిన మీరు గిట్ల గిట్ల చేయండి కానీ ఈ రోజు రాగానే ఈ రోజే రాదండి మినిమం నైంటీ డేస్ అనేది మనకు మా సీనియర్ నాకు ఏది చెప్పిండో మీకు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా ఎవరైనా ఇందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలన్నా ఎంత సక్సెస్ కావాలన్నా నైంటీ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ నైంటీ డేస్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు ఈరోజు మూడు నెలలు నా ఇన్కమ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎనిమిది వేల ఏడు వందల పదిహేను ఎక్కడ లక్ష యాభై వేలు ఎక్కడ ఎనిమిది వేల ఏడు వందలు సో మిత్రులారా ఇది మ్యాజిక్ మనం చేసే ఉద్యోగంలో ఈ జంపింగ్ ఉండదు వ్యాపారంలో జంపింగ్ ఉంటుంది కానీ వ్యాపారం అంటే రిస్క్ ఇక్కడ నో రిస్క్ జీరో రిస్క్ అండి పదిహేడు వందల డెబ్బై ఎవరినైనా మీరు అడగండి మీ సీనియర్ని కూడా అడగండి అదే చెప్తా సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇన్కమ్ ఉంది ఫ్యూచర్ ఇన్కమ్ ఉంది మరి ఆ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ ఉందండి అంటే ఐదు సంవత్సరాలు వస్తుందా సార్ అంటే నో డే వన్ నుంచే మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉందండి దీన్నే మనం రీపర్చేజ్ అంటారు నెట్వర్క్లో రియల్ నెట్వర్క్ అని చెప్తాను నేను రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తాను ఎందుకంటే మనం నిద్రపోతున్న డబ్బులు వచ్చే పద్ధతి అండి సో మై డేట్ ఫ్రెండ్స్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయి ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మన టీంలో మనకు వస్తుందండి సో మిత్రులారా మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను మీతోటే ఉన్నా తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ రైల్వే టైమింగ్ తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల ఇరవై తొమ్మిది మీ ఎంబడే ఉన్నాగా ఎనిమిది గంటలకు చూడండి ఈ విధంగా ఎక్కడి నుంచి వస్తుందండి రీఛార్జ్ రీఛార్జ్ చెప్పడానికి ఆగిపోతుందా మీ యొక్క మీ అంతరాత్మను అడగండి ఇప్పటిదాకా వేరే వాళ్ళు చెప్పిన మాటలు విన్నాం మనం ఇప్పుడు మన మాట మనం వినాలి సో మీ అంతరాత్మను అడగండి రీఛార్జ్ చెప్పడాన్ని ఆగిపోతుందా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ ఎప్పుడన్నా ఆగిపోద్దా ఆగిపోదు కాబట్టి ఇట్ ఈజ్ రియల్ ప్యాసివిన్ సో మై డేట్ ఫ్రెండ్స్ మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అది మానేసిన తర్వాత ఎంతకాలం డబ్బులు వస్తాయి కంపేర్ చేయండి ట్యాలీ చేయండి సో మై డే ఫ్రెండ్స్ నేను ఏం చేశాను అనేది ఇది ప్రాక్టికల్ నా జీవితాన్ని ఈరోజు మీ ముందు చెప్పాను అంటే గతంలో నేను చేసినాను కాబట్టి ఈరోజు నేను చెప్పగలుగుతున్నా కానీ మన జీవితంలో భూత భవిష్యత్తు వర్తమానాలు అనేది మీకు తెలుసు నేను చెప్పాల్సిన అక్కర్లా అయితే మనము ఈరోజు వర్తమానంలో ఉన్నాం మిత్రులారా మన వర్తమానంలో ఏ పని అయితే మనం చేస్తున్నామో అదే పని మన భవిష్యత్తులో ఏర్పడుతుంది కాబట్టి కమింగ్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీరు ఏం కావాలి ఈరోజు మీరు డిసైడ్ చేసుకోండి డిజైన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ప్రెజెంటేషన్లోకి మనం వెళ్దాం పేపర్ పెన్ను రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా అర్థం కానట్లయితే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ సీనియర్ని అడగండి అతను చెప్పలేని పరిస్థితి ఉన్నట్లయితే అతని యొక్క సీనియర్ని అడగండి అతను చెప్పలేనట్లయితే ఆ విధంగా మీరు పది మంది సీనియర్స్ పేర్లు రాసుకొని వాళ్ళతోటి మీరు అప్రోచ్ కావచ్చు ఎవరు చెప్పనప్పుడు అల్టిమేట్ ఫైనల్గా యాజ్ ఎ చారి మా నెంబర్ మీ దగ్గర ఉంది మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు ఈరోజు సెషన్ మీకు నచ్చినట్లయితే రేపు మార్నింగ్ నుంచి మనకి ఎడ్యుకేషన్ ఉంటుందండి ఆ ఎడ్యుకేషన్ మీరు తీసుకోండి ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు ఈ యొక్క మధ్య తరగతి నుంచి ఉన్నత తరగతిలో రావడానికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మీరు మాత్రమే మార్చుకునే సర్వ హక్కులు మీకున్నాయి తప్ప మిమ్మల్ని ఎవరు ఆపే హక్కు లేదు సో మిత్రులారా మీ మొబైల్ను ఆరిజెంటల్గా ఉంచండి హెడ్ఫోన్ పెట్టుకోండి నేను మాట్లాడే ప్రతి ఒక్క పదాన్ని మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఇది ఈ రోజు మీ జీవితంలో స్వర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు నా జీవితంలో మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది సో మిత్రులారా మరి మీరు పేపర్ పెన్ తీసుకొని రాయండి ఈరోజు భారత ప్రభుత్వం రెండు వేల పదహారో సంవత్సరంలో అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే జరిగిందని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్లో నెక్స్ట్ మనీ రావడమే కాకుండా నెక్స్ట్ మనీ ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది అవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా స్టడీ చేద్దాం కాబట్టి మిత్రులారా మీకు గతంలో ఏవైనా చేదు అనుభవాలు ఉండి ఉంటే మీకు ఒక ఓపెన్ తోటి మీరు వినండి పాజిటివ్ తోటి మీరు వినండి ఎందుకంటే మీ దగ్గర మేమేం డబ్బులు తీసుకోవట్లేదు ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం నచ్చలేదు నో ప్రాబ్లం మీ జీవితం మీ ఇష్టం దానికి ఎలాంటి బలవంతం లేదు మీ మిత్రునికి మీరు చెప్పవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు సో మై మైడియా ఫ్రెండ్స్ అయితే ఈ సిస్టంలో ఎవరు సక్సెస్ అవుతారు అనేటటువంటిది ప్రధానమైనటువంటి క్వశ్చన్ చాలామందికి అనిపిస్తుంది కొందరు రారేందుకు సార్ కొందరు వచ్చినా ఎందుకు చేరు ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తున్న మిత్రులారా ఎవరి జీవితంలోనైతే కళలు కోరికలు ఉన్నాయో ఆ కళలు కోరికలు తీర్చుకోవడం చట్టబద్ధంగా అంటే రాత్రి రాత్రి జాక్పాటు కొట్టకుండా తన బాగు కోసం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అంటే ఎవరి నెత్తిలో టోపీ పెట్టకుండా ఎవరిని బక్రాలు చేయకుండా ఎవరైతే ఒక స్వచ్ఛమైన మార్గంలో డబ్బు సంపాదించాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ మరి మన జీవితంలో ఉన్న కళలు కోరికలు ఈరోజు సక్రమమైన మార్గంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారం ద్వారా ఎంతవరకు పాజిబిలిటీ ఉంది మనం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం సో మిత్రులారా మన జీవితంలో ఒక రాజభవనం లాంటి ఇంట్లో ఉండాలి అనే కలగాని కోరిక కాని ఉందా లగ్జరీ కార్లలో తిరగాలనే కలగాని కోరిక కాని ఉందా చిల్డ్రన్స్ ఒక ఎడ్యుకేషన్ చిల్డ్రన్స్ మ్యారేజ్ ఫారిన్ టూర్స్ బ్యాంక్ బ్యాలెన్స్ అసెట్స్ ప్రాపర్టీ పేరెంటల్ కేర్ టైం ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సోషల్ వర్క్ చారిటీ ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా ఇవన్నీ సాధించాలి ఒక్కటైనా ఉండొచ్చుగా సో మిత్రులారా మరి మనము కోరికలు చంపుకొని బతుకుతున్నామా లేదు ఆ కోరికల కోసం మనము డబ్బు సంపాదించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా ఆ ప్రయత్నం ఎలా ఉండాలి చీమకు కూడా ఇబ్బంది కలిగించకుండా పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ప్రమ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి సో మిత్రులారా ఈరోజు అలాంటి సంస్థలు కనుమరుగైపోయాయి కాబట్టి మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను చూసినట్లయితే మరి మన ఖర్చులు అనేటటువంటిది రాకెట్ లాగా పెరుగుతూ ఉన్నాయి కానీ మన జీతం మాత్రం పెరగట్ల మరి ఒకసారి గమనించినట్లయితే పాస్ట్ మనం కనుక తీసుకున్నట్లయితే ఫ్యూచర్ను మనం ప్రిడిక్ట్ చేయొచ్చు సో మిత్రులారా పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఒక కుటుంబం నడవాలంటే పది రూపాయలు ఉంటే సరిపోయేది వంద రూపాయలు ఉంటే చాలా హ్యాపీగా కుటుంబం మెయింటైన్ అయ్యేది కుటుంబ సైజు చూస్తే పది నుంచి పదిహేను మంది అండి ఇరవై సంవత్సరాల తర్వాత కుటుంబ సైజు తగ్గిపోయింది ఖర్చు పదింతలు పెరిగిపోయింది వాట్ ఏ వండర్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇస్ ద ఫ్యాక్ట్ రియల్ చెప్తా ఉన్నా గతం జరుగు జరిగింది భవిష్యత్తు కూడా ఇది జరగబోతుంది అయితే దానికి సంబంధించినటువంటి ఆయుధాన్ని మనం తయారు చేసుకోకపోతే మనం ఆగమైపోయే పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై వచ్చేసరికి ఇంకా పదింతలు పెరిగిపోయింది ఖర్చు కుటుంబ సైజు ఇంకా తగ్గిపోయింది రెండు వేలు వచ్చేసరికి అదే పరిస్థితి రెండు వేల ఇరవై వచ్చేసరికి లక్ష రూపాయలు కావాల్సిన పరిస్థితి కుటుంబ సైజు హమ్ దో హమారే ఎక్ అంటే మేమిద్దరం మాకొక్కరు అనే పరిస్థితి ఏర్పడదు సో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు చూస్తే నిన్న నేను ఒక వ్యక్తితోటి మాట్లాడా అతనికి జీతం థర్టీ థౌజండ్ వచ్చేదట ఈ కోవిడ్ వచ్చిన తర్వాత లాక్డౌన్ ఇంకా పదిహేను వేలు ఇస్తే చేస్తే చేయలేకుంటే మానేసా అని చెప్పాడట అంటే బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది సో అలాంటి వాళ్లకు మనం ఒక ఆపన్న హస్తం అందించగలిగితే ఇది ఒక దైవ కార్యంగా భావించండి మీరు పని అనుకోకండి ఇది ఇది సేవ అనుకోండి ఓకే ఫ్రెండ్స్ అనుకొని అనుకోని చేయండి మీరు వాళ్ళ యొక్క ఇన్కమ్ను పెంచుతా ఉన్నారు మీరు సో ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉంది మీరు ఉద్యోగాల కోసం మీరు ఆధారపడకండి మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగండి మనం అదే పని చేస్తా ఉన్నాం ఈరోజు ఆత్మ నిర్భర్ భారత్ సో మిత్రులారా నెక్స్ట్ మనీ మొత్తం టోటల్ అదే పని చేస్తా ఉంది ఫస్ట్ పని నెక్స్ట్ మనీ ఏం చేస్తుంది గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నామో ఆ ఖర్చులల్లో పొదుపండి విచిత్రకరమైన విషయం ఇది మనం ఖర్చు చేస్తున్నాము కానీ ఆ ఖర్చులలో మనకు పొదుపండి అయితే ఫ్రెండ్స్ ఇది ఒక టెక్నాలజీ యాప్ అండి టెక్నాలజీ యాప్ అంటే డైరెక్ట్ సెల్లింగ్లో ప్రొడక్ట్ బేస్డే కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ సిస్టమ్ దాని తర్వాత మీరు చూడండి మన జీవితంలో టెక్నాలజీ అనేది ఎంతవరకు చొచ్చుకుపోయింది ఈరోజు చూడండి మీరు గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్ ఓలా ఇలా ఎన్నో రకాలైన టెక్నాలజీ యాప్స్ వాడుతూ ఉన్నాం అయితే ఫ్రెండ్స్ అవన్నీ కూడా బీటు సి అంటే వాళ్ళు మనని కస్టమర్గా చేస్తుర్రు అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ బీటుసీ కాదు నెక్స్ట్ మనీ అనేది బీటు బి అంటే డౌన్లోడ్ చేసుకున్నాం మనం బీటు బి ఇది అంటే బిజినెస్ టు బిజినెస్ అయితే మిత్రులారా ఈరోజు బీటుసీలో చూసినట్లయితే ఉదాహరణకు పేటిఎం పదిహేను సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ పేటీఎంలో అలీబాబా పార్ట్నర్గా ఉన్నాడు ఇంకా ఎన్నో బీటుసీలల్లో వారెన్ బఫీట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు ఆ తర్వాత దట్ ఈస్ ఓల్డ్ సిస్టమ్ ఆల్రెడీ డెవలప్ అయిన సిస్టమ్ అది కానీ బిటు బి అనేది కేవలం నాలుగు సంవత్సరాల బేబీ మాత్రమే నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టింది ఇది మీరు అర్థం చేసుకోండి ఆ తర్వాత ఇది బీటుసీ కాదు బిజినెస్ టు కస్టమర్ కాదు మనం బిజినెస్ టు బిజినెస్ అనమాట అంటే కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో నైన్టీ పర్సెంట్ మనకి ఇస్తుంది ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్ సెల్లింగ్ కంపేర్ చేసినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో ఫార్టీ పర్సెంట్ పేమెంట్ ఉంటుంది ఇక్కడ కంపెనీలో అవుట్ నైంటీ పర్సెంట్ ఉంది అక్కడ గొల్లెలు ఉంటాయి ఇక్కడ గొల్లెలు లేవు సో మిత్రులారా ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి లర్న్ డూ టీచ్ నేర్చుకుంది చెప్పాలి మీరు రోజు ఒకరికి చెప్తారా వందకి చెప్తారా మీ ఇష్టం యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదటి కంపెనీ ఈరోజు నాలుగు వందల యాభై ఏడు కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ భారతదేశంలో అమెరికాలో పద్దెనిమిది వందల కంపెనీస్ ఉన్నాయి ముప్పై కోట్ల జనాభా భారతదేశ జనాభా నూట నలభై కోట్లు నాలుగు వందల యాభై ఏడు కంపెనీసే ఉన్నాయి సో మై డియర్ ఫ్రెండ్స్ అందులో మొట్టమొదటి కంపెనీ సర్వీస్ సెక్టార్ అయితే మీకు అనిపిస్తుంది క్యాష్ బ్యాక్ ఇచ్చే చాలా కంపెనీలు ఉన్నాయి కదా ఆ యాప్ ఉంది ఈ యాప్ ఉంది అని మీరు అనుకుంటారు కానీ అది కావు దే ఆర్ నాట్ ఆల్ సర్వీసెస్ నేను చెప్పట్లేదు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ రెండు వేల పదహారు గూగుల్ బాబాని అడగండి థర్టీ సిక్స్ టైమ్స్ అక్కడ సర్వీస్ అంటే ఏంది స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు వేల పదహారు కంటే ముందు ఒక వ్యక్తి నష్టపోయింది అంటే దానికి అర్థం ఉంది రెండు వేల పదహారు తర్వాత భారతదేశంలో ఒక్క వ్యక్తి కూడా నష్టపోవడానికి అవకాశం లేదు ఒకవేళ ఎవరైనా నష్టపోయినరు అంటే అది స్వకృపరాధమే అవుతుంది ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులది కానీ తప్పు కాదు మన యొక్క అత్యాశ దురాశనే మనని మోసం చేస్తూ ఉంది ఆ తర్వాత మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్లో చూసినట్లయితే నేను కూడా థర్టీ ఇయర్స్ కుమారస్వామి లాగా తిరిగా ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల సంది వినాయకునిలాగా ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంటా ఉన్నా ఎక్కడ చూసినా కూడా ఒక కట్ ఆఫ్ డేటు ఒక పే అవుట్ డేట్ ఉండేదండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిత్రులారా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇది మనిషి పనిచేయడం లేదు సిస్టమ్ పనిచేస్తూ ఉంది రేపు సారీ ఎల్లుండి మార్నింగ్ సెషన్లో మీరు చూడవచ్చు లైవ్లో ఎలా విడ్రాల్ జరుగుద్ది నేను అన్ని నేర్పిస్తాను ఎడ్యుకేషన్లో సో మిత్రులారా అలాంటి ఒక బ్రహ్మ అంటే కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ముందు డబ్బులు ఇవ్వాలంటారు ఒకే ఒక కంపెనీ దట్ ఈజ్ నెక్స్ట్ మనీ దాని తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో దొరికే లభ్యమయ్యే వస్తువులు మార్కెట్ జనాలకు లభ్యం కావు ఆ కంపెనీలో మాత్రమే ఉంటుంది కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ మై నాలెడ్జ్ ఒక సాధారణ వ్యక్తికి సమాజంలో ఏ వస్తువు అయితే ఉందో ఏ సేవలు అయితే ఉన్నాయో వాటిపైన కూడా రాయితీ ఉందండి డిస్కౌంట్ ఉందండి అందుకే నేను చెప్తాను ఇది పారదర్శకత ఉంది ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉంది ఇందులో చీటింగ్ లేదు ఇందులో ఎందుకంటే సమాజంలో లభ్యమయ్యేటటువంటి సేమ్ వస్తువు అండి సేమ్ సర్వీసెస్ అండి సో మిత్రులరా సత్యమేవ జయతే కదా ఆ తర్వాత మనం చూసినట్లయితే రెగ్యులర్గా మీకు ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉందండి వాస్తవానికి చెప్పాలంటే మీరు నేర్చుకున్నాక అదే ఉంటుంది చాలామంది కూడా చెప్తూ ఉంటారు సార్ రోజు అదే చెప్తాడు కదా ఎస్ కరెక్టే కదా రోజు అదే చెప్తున్నా మీరు రోజు అదే చెప్పమని టీచ్ వన్ టీచ్ ఫైవ్ సో మిత్రులు లేరా ఒక్క వేళ కనుక మీరు చెప్పలేని పక్షాన రోజు రాత్రి చెప్తా ఉన్నారుగా అంటే చెప్పలేనటువంటి వ్యక్తి కూడా కోటీశ్వరుడు అయ్యే విధానము నెక్స్ట్ మనీలో ఉందండి అందుకే గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను నెగ్గొట్టేసేసి మీటింగ్కి వాళ్ళం వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు కానీ ఈ రోజు అది కూడా లేదు కదా రాత్రి తొమ్మిది గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకి ఉన్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సో మై డేట్ ఫ్రెండ్స్ ఇంకా ఎన్నో రకాలైనటువంటి యూనిక్ పాయింట్స్ ఉన్నాయి అయితే మై డేట్ ఫ్రెండ్స్ మరి ఈరోజు నెక్స్ట్ కామర్స్ మనదంతా కూడా ఆన్లైన్ షాపింగ్ ముందే మీకు చెప్పాను డైరెక్ట్ సెల్లింగ్ లోపల ఏవైతే ప్రోడక్ట్లు అమ్ముతారో ఆ ప్రోడక్ట్లు బయట లభ్యము కావు కానీ నెక్స్ట్ కామర్స్లో ఈరోజు ఈ కంపెనీ లెనివా తోటి టైఅప్ అయిపోయింది అవెల్స్ తోటి టైఅప్ అయిపోయింది మర్ఫీ మఫత్లాల్ ఇవన్నీతోటి మార్కెట్లో ఉన్న బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అవి మాత్రం ఇక్కడ లభ్యం అవుతా ఉంది ఇక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది ఇక్కడ ఒక పారదర్శకత ఉంది అదే కాకుండా వస్తువే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అక్కడ కూడా మనకు డబ్బులు పొదుపోయే అవకాశం ఉంది దాని తర్వాత చూసినట్లయితే మరి మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే మన సర్వీసెస్ ఉన్నాయో ఒక ప్లంబర్ ఎలక్ట్రీషియన్ వాళ్ళు కూడా బాగుపడాలి కదా ఇప్పటివరకు ఎక్కడా లేదండి డైరెక్ట్ సెల్లింగ్లో లేదు ట్రెడిషనల్లో లేదు నెక్స్ మనీ మాత్రం చెప్తా ఉంది వాళ్ళ వ్యాపారాలు కూడా వృద్ధి చేసుకోండి కానీ కస్టమర్కు బెనిఫిట్ చేయండి సో దానికి మనము నెక్స్ మనీ మర్చెంట్ యాప్ గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ షాపును కానీ మీ సర్వీసెస్ను కానీ ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు సో డియర్ ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్లో దీని గురించి ఇంకా విస్తారంగా చెప్పడం జరుగుద్ది కానీ అందరికీ అవకాశం ఉంది ఆ తర్వాత మనం స్వైప్ చేస్తూ ఉంటాము పేమెంట్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ వచ్చింది దీని ద్వారా కూడా మనకు డబ్బులు పొదుపు అవుతాయి అయితే ఇది బీటు డెవలపింగ్ యాప్ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే మీరు కౌంట్ చేసుకోవాలి దీన్ని మీరు భూతద్దంలో పెట్టి చూడకూడదు సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఏ సమస్య వచ్చినా మీకు సీనియర్ అనే వ్యక్తి ఉన్నాడు ఇక్కడ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ కంపెనీ పేరు నెక్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎనిమిది సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ అయితే ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి రీసెంట్గా గత వారంలో ఏసియా ఖండంలోనే ఒక రేజింగ్ బ్రాండ్గా ఎదుగుతున్న సంస్థగా గుర్తించబడ్డది ఏసియా ఖండంలోనే మరి ఇలాంటి ఒక కంపెనీ నెక్స్ట్ మనీని ఎందుకు తీసుకొచ్చింది ఇది మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా నెక్స్ట్ మనీ వచ్చింది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు రెండు వేల పదహారో సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని సంవత్సరం బందీ కార్యక్రమం మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది ఈ కంపెనీ నుంచి సారెళ్ళడం జరిగింది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బీటుసి గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్ ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లాభం తీసుకుంటే టెన్ పర్సెంట్ నేను తీసుకొని నైంటీ పర్సెంట్ ఇస్తే ఎలా ఉంటుంది దాని పర్యావసానమే నెక్స్ట్ మనీ అయితే ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో మీకు తెలుసు ఏదైనా ఒక కంపెనీ వచ్చినప్పుడు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ మనీ అలా చేయలేదండి దాదాపు సంవత్సర కాలం ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పదిహేడు వరకు భారత ప్రభుత్వం గుర్తించింది మిత్రులారు ఆ రోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటివిటీస్లో మీరు చెక్ చేసుకోవచ్చు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది కంపెనీ దాని తర్వాత రెండు వేల ఇరవై వరకు మూడు సంవత్సరాల్లో గూగుల్ స్టోర్ నుంచి ముప్పై లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది మిత్రులారా మరి ఇలాంటి ఒక కంపెనీని మనం ఈరోజు తెలుసుకుంటా ఉన్నాం ఆ కంపెనీ రథసారథి సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ మిత్రులారా మరి ఈ యొక్క సంస్థ స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల పదమూడున ఆ రోజు సార్ ఏజ్ కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి ఎంగేజ్ సిఎండి ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ సార్ పేరు వస్తుంది సో మిత్రులారా ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఇది బి నాలుగు సంవత్సరాల బేబీ మాత్రమే సార్కు సపోర్ట్గా మేడం వర్క్ చేస్తున్నారు యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్గా వీళ్ళిద్దరి పర్యవేక్షణలో ఈ ఆర్గనైజేషను మనలాంటి వ్యక్తులు మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషనే నెక్స్ట్ మనీ మిత్రులారా మరి నెక్స్ట్ మనీ యొక్క విజన్ ఏంటి నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఫ్రెండ్స్ ఎక్కడ ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మీరు పేటిఎం గూగుల్ పే ఫోన్పే ఎలా వాడుతూ ఉన్నారు కాకపోతే అక్కడ మీ యొక్క పేటిఎం ఫోన్పేను మొబైల్ బ్యాంకుకు లింకు చేసి బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు వేరే వాళ్ళకి పంపవచ్చు ఇప్పుడు మనం ఆ పని చేయలేం ఫ్రెండ్స్ ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది కాకపోతే పేటిఎం మన యొక్క నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ మన యొక్క అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు సో అక్కడ కూడా మన కంపెనీ క్లియర్ అవుతుంది ఆ తర్వాత భారతదేశంలో నెంబర్ వన్ అవుతుంది ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ అవుతుంది దాని తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అండి నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటే ఇక్కడ మనం ఒక బిజినెస్ మ్యాన్గా గుర్తించబడతా ఉంది కంపెనీ దాని తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ మనదంతా కూడా వ్యాపారం ఆన్లైన్ ఆ తర్వాత బీటుబి దీంట్లో కూడా నెంబర్ వన్ ఇప్పటి వరకు భారతదేశంలో బీటుబి విధానంలో నెక్స్ట్ మనీ మాత్రమే ఉంది మిత్రులారా ఈ సెక్షన్లో నెంబర్ వన్ రావాలి ప్లాట్ఫామ్లో ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా డే వన్ నుంచి కూడా డిజిటల్ ఇండియాగా వర్క్ చేస్తూ ఉంది దాని తర్వాత హెల్దీ ఇండియా మిత్రులారా హెల్దీ ఇండియా అనేది మీరు ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి దీనికి అనుబంధంగా నెక్స్ట్ షాపీ అని చెప్పి అది కనుక అక్కడ మీకు బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడ ఏదైతే ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయో ఈరోజు టోటల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ద్వారా తక్కువ ధరకు అందించడం జరుగుతూ ఉంది కానీ అది కూడా మన యొక్క ఇంట్రెస్ట్ మిత్రులారా అది కూడా మీకు ఎడ్యుకేషన్లో క్లియర్గా చూపించడం జరుగుద్ది దాని తర్వాత వెల్దీ ఇండియా ఇంటికి ఒక ఉద్యోగం కాదండి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళందరూ కూడా ఉద్యోగం లాగా చేసుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ డబ్బు ఇప్పియాలి అనేదే కంపెనీ యొక్క ఆలోచన సో మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ మనం సైన్ అప్ చేసుకుంటామండి రెండు వేల పదహారు డైరెక్ట్ సెలింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా అన్ని కంపెనీలు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి కానీ నెక్స్ట్ మనీ కంపెనీ మిత్రులారా ఆరు నెలలు ఆరు సంవత్సరాలు మీరు ఎప్పుడు వచ్చినా మీ యాప్ డిలీట్ చేయబడదు దిస్ ఈజ్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ వేరే దగ్గర సర్టన్ టైం వరకు ఉంటుంది ఆ తర్వాత మనం గనక ఆ ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది అయితే మిత్రులారా ఈ మీద ఎక్కడ లేని సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది ఫ్రీ సైన్ అప్ చేసుకున్నా కూడా మనకు యాభై రివార్డ్ పాయింట్స్ వస్తాయి ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రూపాయి ఓన్లీ సైన్ అప్ చేసుకున్నందుకు కూడా మనకు బెనిఫిట్ ఉంది ఆ తర్వాత మనం పొదుపు కూడా చేసుకోవచ్చండి అంటే యాజ్ ఏ యూజర్గా కూడా వాడుకోవచ్చండి ఆర్నర్గా కూడా మనం డబ్బు సంపాదించవచ్చండి ఒక ఫ్రీ సైన్ పైన వ్యక్తి అయితే మిత్రులారా ఒకసారి మనం గమనించినట్లయితే మరి సేవింగ్స్ ఎక్కడ అవుతుంది పనికిరాని వస్తువులు అమ్ముతున్నారా వీళ్ళు ఏమన్నా ఎవరైనా బక్రాలు చేస్తున్నారా వీళ్ళు ఒక్కసారి ఆలోచన చేస్తే అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా అక్కడ ఏవైతే వస్తువులు జనాలు కొంటా ఉన్నారో అదే వస్తువు ఇక్కడ కొనడం ద్వారా అదనంగా మనకు క్యాష్ బ్యాక్ ఉంది అది ఈరోజు మార్నింగ్ సెషన్లో మీరు చూశారు సైన్ అప్ ఎడ్యుకేషన్లో సో మై డియర్ ఫ్రెండ్స్ అదే కాకుండా మనం దీన్ని ప్రమోట్ చేసినట్లయితే మూడున్నర కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది అందుకే మీరు ఇంట్రెస్ట్ తోటి చేయాల్సిన అవసరం ఉంది కానీ నేను దీనికి ప్రియారిటీ ఇవ్వను ఎందుకు అంటే రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా సమయం అదే ఉంది ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ప్రైమ్ మెంబర్ నేను ఎప్పుడు దీనికే ప్రియారిటీ ఇస్తాను మిత్రులారా రేపు మార్నింగ్ మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఉంది మనకు అయితే డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా మనకు నెక్స్ట్ షాపీలో మొత్తం రిటర్న్ అయిపోతుంది రేపు మార్నింగ్ చూద్దాం మనం ఆ తర్వాత మనకు రీఛార్జ్లు అడ్జస్ట్మెంట్ బుకింగ్ ఆన్లైన్ షాపింగ్ బిల్లింగ్ ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ సెషన్లో మన రిటర్న్ ఎలా వస్తుంది క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది డిస్కౌంట్మెంట్లు ఎలా వస్తూ ఉన్నాయి మీరు ప్రీమియం ఎడ్యుకేషన్ రేపటి సెషన్లో మనం తెలుసుకుంటాం ఆ తర్వాత చూడండి మిత్రులారా దీన్ని వాడుకున్నటువంటి ఒక కుటుంబానికి పదహారు వేల ఏడు వందల ముప్పై రూపాయలు మిగిలాయి అంటే ప్రైమ్ మెంబర్ అయిన పదిహేడు వందల రూపాయలతోటి పదిహేడు వేల రూపాయలు మనం తీసుకుంటున్నామంటే ఇది ఎంత ప్రాఫిట్ డీలింగ్ మీరు అర్థం చేసుకోండి ఎండ్ యూజర్ కు నష్టం లేనటువంటి సిస్టమ్ ఈ భారతదేశంలో నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టింది సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తి ఒక యూజర్ గా లాభం జరుగుతూ ఉంది సంవత్సరానికి డబ్బులు మిగిలినప్పుడు పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అందుకే మన యొక్క ఉద్దేశమే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అనమాట ఆ తర్వాత మిత్రులారా కంపెనీ యొక్క ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా యాజ్ ఏ యూజర్గా లైఫ్ టైం గ్యారెంటీడ్ సేవింగ్స్ ఉంది సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది అదే కాకుండా మీరు అర్థం చేసుకోండి ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేం కానీ ఇక్కడ ఒక పెద్ద వ్యాపార అవకాశం ఉంది నూట ఎనిమిది ప్లస్ కోట్ల రూపాయలు మీరు సంపాదించవచ్చు మిత్రులారా ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ అయితే ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అది పోను మీరు తెస్తున్నటువంటి మీకు మీ టోటల్ టీంకు సపోర్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ ఉంది ఇక్కడ ఇది ఎంత బ్రహ్మాండమైన ప్లస్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి మళ్ళీ రినివల్ లేదండి చిన్న ప్రయత్నం చిరు ప్రయత్నం అండి ఆ తర్వాత మనం చూసినట్లయితే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ ఆ తర్వాత మీరు తెలిసినటువంటి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైనా సరే మీకు ఎలా పొదుపు జరిగిందో చెప్పండి మీకు ఎలా పొదుపు జరిగిందండి ప్రైమ్ మెంబర్ అయ్యారు కాబట్టి అదంతా వాడుకున్నారు వాళ్ళు కూడా అవుతారు అదే రెఫరల్ ప్రోగ్రామ్ చాలా మందిని వేరే విధంగా అర్థం చేసుకోండి నేను పదిహేడు వందల డెబ్బై కట్టినా నువ్వు కట్టు ఐదు మంది తోటి కట్టి అంటే ఇదేది జనాలను చేర్పించే స్కీమ్ అనుకుంటారు రాంగ్ అప్రోచ్ రాంగ్ రిజల్ట్స్ రైట్ అప్రోచ్ రైట్ రిజల్ట్స్ తర్వాత రీపర్చేస్ మీరు చూశారు లెవెల్ క్యాష్ బ్యాక్ టీమ్ రాయల్టీ కంపెనీ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ మర్చెంట్ రాయల్టీ అట్టో బైనరీ సాలరీస్ మిత్రులారా రకరకాలైనటువంటి ఇన్కమ్స్ ఇందులో ఉన్నాయి కాకపోతే రాత్రి రాత్రి మనం కోటేశ్వర్లకి కాలేదు మీరు అర్థం చేసుకోండి రెఫరల్ అంటే మనం చేసే పని ఏంటి ఏం పని చేస్తున్నాం మనం వేరే వాళ్ళకు పొదుపు చేసుకోమని చెప్తున్నాం పొదుపు చేసుకోమని చెప్పడం నేరమా లేదా పొదుపు చేసుకోవడం నేరమా ఎక్కడైనా ఉందా సో మిత్రులారా ఎంతమందికైనా కూడా మీరు పొదుపు చేసుకోవడం నేర్పియచ్చు ఉదాహరణకి ఇక్కడ ఐదు అని చెప్పడం జరిగింది కానీ ఐదు అనేది లేదు ఫ్రెండ్స్ ఎంతమందికైనా చేయొచ్చు ఆ డబ్బులన్నీ కూడా బ్యాంకుకు వస్తాయండి అందులో నుంచి టెన్ పర్సెంట్ మనకు అడిమింగ్ ఛార్జెస్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టీడీఎస్ డిడక్షన్ అవుతాయి ఆ తర్వాత అక్కడ నుంచి అయిపోదు మిత్రులారా రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ డబ్బులు కూడా వస్తాయండి ఇదే మనకు వచ్చే ఎక్కువ అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిత్రులారా అయితే చాలామందికి తెలియగా కంపెనీ డబ్బులు కలెక్ట్ చేసుకుంటుంది అనుకుంటారు కానీ కాదు ఫ్రెండ్స్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ పదకొండు వందల పది రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్ అయిపోద్ది తర్వాత ఆరు పర్సెంట్ రాయల్టీ రాత్రి పన్నెండు గంటల తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ టెన్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఒక్క రోజులో కూడా కావచ్చండి కానీ జనాలకు భయం అయిపోయింది ఎన్ని రకాలుగా జనాలను ఇబ్బంది పెట్టాలనో డైరెక్ట్ సెల్లింగ్ పైన నెట్వర్క్ మార్కెటింగ్ పైన జనాలను మోసం చేసేసారు ఇంకా జనాలు మొత్తం కూడా ఫెడప్ అయిపోయారు అలాంటి తరుణంలో నెక్స్ మనీ వచ్చింది మిత్రులారా మళ్ళీ కొత్త నెవ సత్వాలను తీసుకొచ్చింది జనాలలో రియాలిటీని చూపెడతా ఉంది నెట్వర్క్ అంటే ఏంటి అనేది జనాలకు చెప్తాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ నూట డెబ్బై ఎనిమిది కోట్లండి ఒకవేళ మీకు ఇది సరిపోదు అనుకుంటే ఈచ్ వన్ టీచ్ సిక్స్ చేయండి ఆరు ముప్పై ఆరు చేయండి వెయ్యి కోట్లు అవుతుంది కానీ మిత్రులారా ఇది మన సొంత ఉద్యోగమే ఇది మన సొంత వ్యాపారమే గుర్తొచ్చినప్పుడు కాదు గుండెలలో పెట్టుకొని చేయాలి రోజు పండ్లు దోమినట్టు రోజు ఒళ్ళు దోమినట్టు చేస్తేనే మనం బ్రతుకులలో మారుతుంది కానీ ఇక్కడ మనం బ్రతుకులలో మారే దగ్గర బ్రతకడానికి పది గంటలు పనిచేస్తూ ఉన్నారు బ్రతుకులల్లో మార్పు కోసం రెండు గంటలు చేయకపోతే ఇది ఎంతవరకు న్యాయం మీరే అర్థం చేసుకోండి మిత్రుల ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పొందుతున్నారు మీరు చేయండి మీరు పొందండి జాయింట్ ఎఫర్ట్స్ అండి ఇండివిజువల్స్ ఇన్కమ్ అండి ఇండిపెండెంట్ కెరియర్ సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఎంత డబ్బు కావాలి ఎప్పుడు రిటైర్మెంట్ కావాలి డిసైడ్ టుడే ఈరోజే డిసైడ్ చేసుకోండి మీ జీవితం మీ ఇష్టం జీవితాంతం మధ్య తరగతిలో ఉంటారా లేదు కొంతకాలం పనిచేసి మన యొక్క ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతారా అది మీ ఇష్టమే మిత్రులారా ఇందులో ఎలాంటి బలవంతం లేదు ఆ తర్వాత మనం చూసినట్లయితే మీరు చూశారు లెవెల్ క్యాష్ బ్యాక్ ఎవరికి ఎక్కువ క్యాష్ బ్యాక్ వచ్చినా అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి పది లెవెల్స్కు ఇచ్చే విధానాన్ని ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ అనడం జరుగుతుంది దాని తర్వాత మీరు చూడండి ఫ్రెండ్స్ ఒక ఉదాహరణ మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు రీఛార్జ్ రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా మీరు చూడండి ఒక లక్ష మంది టీం తయారు చేశాం మిత్రులారా అందులో రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు రీఛార్జ్ చేసుకున్న నాలుగు వందలు వాళ్ళకి ఎనిమిది రూపాయలు వచ్చింది అందరికి వెళ్తే ఎనిమిది లక్షలు వాళ్ళే వాళ్ళకి ఇస్తూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి పది లెవెల్స్కు పంచినప్పుడు ఇరవై వేల రూపాయలు ఓన్లీ లెవెల్ క్యాష్ బ్యాక్ ఆన్ రీఛార్జ్ రీచార్జ్ ఒకటే కాదు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇన్సూరెన్స్ ఎక్కడ ఎవరి క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు వచ్చే విధానం అన్నప్పుడు రియల్ ప్యాసివ్ ఇన్కమ్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇందులో ఎలాంటి డిడక్షన్స్ లేవండి ఎక్కడ టీడీఎస్ లేదండి అడ్మిన్ ఫీజు లేదండి ఇక్కడ మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత మనం తెచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తే ఏమవుతుంది సార్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఎల్ఫ్ ఫైవ్ వాళ్ళకు వచ్చిన ఇన్కమ్లో టెన్ పర్సెంట్ వస్తుంది మిత్రులారా దీని లీడర్షిప్ రాయల్టీ అంటారు దాని తర్వాత మనం చూసినట్లయితే పది లెవెల్స్ తర్వాత వచ్చే టీం కూడా మన టీమే రాయల్టీ పది లెవెల్స్ తర్వాత సిల్వర్ రాయల్టీ అండి వన్ పర్సెంట్ రాత్రి పన్నెండు గంటల తర్వాత గోల్డ్ రాయల్టీ టూ పర్సెంట్ థర్టీ రూపీస్ అండి ఆ తర్వాత డైమండ్ రాయల్టీ ఫార్టీ ఫైవ్ ఇవన్నీ కూడా నైట్ పన్నెండు గంటల తర్వాత ఇవ్వడం జరుగుద్ది సిల్వర్ అంటే ఏం లేదండి ఫ్రంట్ లైన్ ఐదు ఒక్కొక్క లెవెల్లో ఒక్కరు ఐదు తొమ్మిది పద్నాలుగు మంది ప్రైమ్ మెంబర్లు అవుతాయి సిల్వర్ మిత్రులారా శాలరీస్ కూడా మీరు చూసారు ఈ మంత్ చేస్తే నెక్స్ట్ మంత్ ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రంట్ లైన్లో ఐదు మంది సిల్వర్లు అవుతే గోల్డ్ అవుతాం మనం అక్కడ టూ పర్సెంట్ థర్టీ రూపీస్ సిల్వర్కి వన్ పర్సెంట్ మనకు వన్ పర్సెంట్ మిత్రులారా ఆ తర్వాత డైమండ్ డైమండ్ అంటే ఫ్రంట్ లైన్ కాదండి ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ ఐదు లెగ్గులలో ఐదు గోల్డ్ మనం డైమండ్ అండి డైమండ్ అంటే మనకి ఇక్కడ త్రీ పర్సెంట్ అండి సేమ్ ఇంతకుముందు లాగా సో మై డేట్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత వస్తుంది శాలరీస్ మాత్రం ఈ మంత్ చేస్తే నెక్స్ట్ మంత్ వస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు శాలరీ విన్న తర్వాత ఫోటో పంపించండి మీకు అభినందన ప్రోగ్రాంలో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుద్ది ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ కంపెనీ యొక్క రాయల్టీ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది క్రౌన్ డైమండ్ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ మై నాలెడ్జ్ మిత్రులారా మరి ఇది ఒక అదనంగా వచ్చే ఇన్కమ్ దీంట్లో కూడా శాలరీ ఉంటుంది దాని తర్వాత ముప్పై రోజుల్లో ఐదు ఇరవై ఐదు పూర్తి చేసుకుంటే గోవా ప్రోగ్రామ్ అండి తొంభై రోజుల్లో ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు చేసుకుంటే ఫారిన్ టూర్ అండి ఈ విధంగా కంపెనీ మనకు ఎంకరేజ్ చేస్తూ ఉంది ఫాస్ట్ వర్క్ చేసేవాళ్ళు సో మిత్రులారా మేం మనం ఏం చేయాలి మీరు ఏమీ లేదండి పదిహేడు వందల డెబ్బై రూపాయలు ధైర్యం చేయండి రోజు మీరు లిస్ట్ తయారు చేయండి వాళ్ళని ఇన్వైట్ చేయండి నేను ప్లాన్ చెప్తాను మీరు క్లోజ్ చేయండి ఫాలో చేయండి ఈ రోజు తర్వాత భూమి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పడం మీ బాధ్యత అతను రావాలన్నా రావద్దా అతని జీవితం అతని ఇష్టం సో మై డియర్ ఫ్రెండ్స్ మరి మన టీం జిఎస్టి గ్యారెంటీడ్ సక్సెస్ టీం మన మన టీంలో ఫెయిల్ అవుతుంది కుదరదు నేను ముందే చెప్పా కానీ మిత్రులారా మన టీంలో వన్ సెవెంటీ ఎయిట్ ప్లస్ సిఆర్ కూడా మీకు రావాల్సిందే ఎప్పుడు వస్తుందని నన్ను అడుగుతారు మిత్రులారా ఎప్పుడు వస్తుందంటే మనం ఎంత ఫాస్ట్గా చేస్తామనే దానిపైన ఆధారపడుతుంది సో ఎప్పుడైనా రావచ్చు మీ ఇష్టం టెన్ ఇయర్స్లో తీసుకుంటారా టెన్ వీక్స్లో తీసుకుంటారా టెన్ మంత్స్లో తీసుకుంటారా అది మీ ఇష్టం సో మిత్రులారా సైన్ అప్ చేయమని చెప్పాను ప్రతిరోజు పది సైన్ అప్ చేయించండి రైట్ పది మందిని అటెండ్ చేయించమని చెప్పాను సైన్ అప్ ఎలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి దీన్ని స్క్రీన్షాట్ చేయండి గూగుల్ స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత క్రియేటివ్ అకౌంట్ వస్తుంది అక్కడ సైన్ అప్ ఉంటుంది ప్రేమ్ నెక్స్ ప్రేమ లాగిన్ ఉంటుంది మనం సైన్ అప్ చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్లో మీ యొక్క రెఫరల్ మీకు ఎవరైతే పరిచయం చేశారో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి పక్కన చెక్ చేయండి పేరు యూజర్ నేమ్ మొబైల్ నెంబర్ అదే ఉందా లేదా చూడండి దాని తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్ మూడో స్టెప్లో మెయిల్ ఐడి నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు ఆరో స్టెప్లో పాస్వర్డ్ సైన్ అప్ ఇస్ కంప్లీటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ తర్వాత మిత్రులారా ప్రైమ్ మెంబర్ అయినప్పుడు పాన్ కార్డ్ అవసరం ఉంటుంది ఇది కంపెనీ రూల్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఆ తర్వాత మన చేతులతోటి మనం ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఫ్రెండ్స్ మన యొక్క యాప్లో మీకు ఎల్లో కలర్లో ఉంటుంది అక్కడ వాలెట్ మీరు టచ్ చేసినట్లయితే యాడ్ మనీ వస్తుంది యాడ్ మనీ టచ్ చేస్తే సెవెంటీన్ సెవెంటీ ఉంటుంది అది టచ్ చేస్తే గేట్ వే ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ఫ్రెండ్స్ మీకు ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ నుంచి మీ గూగుల్ పేలో ఉన్నాయా పేటిఎంలో ఉన్నాయా ఆన్లైన్లో ఉన్నాయా మీ క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మీరు డబ్బులు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు మీరెవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరము లేదు ఎవరితోటి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అసలే లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే అందులోకి వచ్చిందో మీరు టచ్ చేయగాని మీకు అక్కడ అప్గ్రేడ్ ఉంటుంది ఆ టచ్ చేయగానే అప్గ్రేడ్ నవ్వు వస్తుంది అది టచ్ చేయగానే మీకు తంబు మార్క్ వస్తుంది కంగ్రాచ్యులేషన్స్ సో మిత్రులారా రేపు సెషన్లో మార్నింగ్ సెషన్లో మన ప్రైమ్ మెంబర్ ఎలా కావచ్చు కూడా రేపు సెషన్లో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా మీరు నోట్ చేసుకునే ఏమైనా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారో అతనితోటి క్లియర్ చేసుకోండి అతను చేయలేకపోతే అతనికి ఎవరు పరిచయం చేశారు అతని యొక్క మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకోండి అతన్ని మీరు అప్రోచ్ కాండి ఈ విధంగా అప్ టు టెన్ లెవెల్స్ లోపల మీకు క్లారిటీ వస్తుంది డెఫినెట్గా మీకు నచ్చిన తర్వాత మనం కలిసి పనిచేద్దాం ఆ తర్వాత మనం ఈ కంపెనీ ఏదైతే విన్నామో ఇప్పటి వరకు ముప్పై ఐదు పైన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ కంపెనీ రీసెంట్గా ఏసియా లోపలనే ఈరోజు రేజింగ్ బ్రాండ్గా ఎదిగింది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టింది నెక్స్ట్ మనీ మిత్రులారా మరి ప్రధానంగా చూస్తే ఇందులో రెండు వేల పదిహేడులో రాజీవ్ గాంధీ సిరో మనీ అవార్డు తీసుకున్న కంపెనీ రెండు వేల పంతొమ్మిదిలో రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న కంపెనీ రెండు వేల పదిహేడులో ద బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్గా దుబాయ్లో ఈ కంపెనీ రికగ్నైజేషన్ తీసుకుంది ఆ తర్వాత మేడం కూడా డిజిటల్ ఉమెన్ అవార్డ్ తీసుకున్నారు అచీవ్డ్ గోల్డ్ అండ్ లీఫ్ ఎన్నో అవార్డ్ రివార్డ్స్ తీసుకుంది భారత ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి సబ్జెక్ట్లో మనం ఉన్నాం కాబట్టి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ తల దించుకొని పనిచేయాల్సిన అవసరం లేదు డిమాండ్గా పనిచేద్దాం మనం దిగజారిపోవాల్సిన అవసరమే లేదు చేసిందే చెప్పండి చెప్పేదే చేయండి మిత్రులారా మరి ఈరోజు రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు సీరియల్ నెంబర్ డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీటీస్ ఇది మీరు షాట్ చేసుకోండి ఇది కంపెనీ యొక్క వెబ్సైట్ కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ సో మై మైడే ఫ్రెండ్స్ రోజు ఈ ప్రోగ్రామ్ మీరు సాటిస్ఫై అయినట్లయితే మీరు ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు మీ సీనియర్ సహకారంతో మీటింగ్ ఐడి తీసుకోండి మార్నింగ్ సెషన్ మనకి ఎడ్యుకేషన్ ఉంటుంది మిత్రులారా రేపు ఉదయం ఆరు యాభై ఐదు లైవ్ ప్రీమియం ఎడ్యుకేషన్లో రేపు మనం కలుసుకుందాం మిత్రులారా అప్పటి వరకు అందరికీ కూడా సెలవు గుడ్ నైట్ శుభరాత్రి